రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే అరకు పర్యాటక ప్రాంతానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే చలికాలంలో ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, ఎండాకాలంలో అంత దారుణమైన పరిస్థితులు అరకు మన్యం ప్రాంతంలో చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా గడిచిన కొన్ని రోజులుగా కూడా విపరీతమైన ఎండవేడిమి కారణంగా అరకు ప్రాంతంలో ఎండల ధాటికి తట్టుకోలేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గడిచిన 2-3 రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండటంతో అరకు వచ్చే పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా సమయంలో అరకుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మాత్రం పర్యాటకుల సంఖ్య కూడా భారీ ఎత్తున తగ్గిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగానే ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందనేది ఇక్కడ వ్యాపారులు చెప్తున్న పరిస్థితి. ఈ ఎండ తీవ్రత కారణంగా ఈ వ్యాపారాల పైన కూడా కొంత ప్రభావం చూస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే విధమైన వాతావరణ పరిస్థితి మరో 2-3 రోజులు ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు సాయంత్రం అయ్యేసరికి అరకులో వర్షం కురుస్తున్న పరిస్థితి. ఏజెన్సీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే వర్షం అయిపోయిన తర్వాత రోజు మాత్రం విపరీతమైన ఉక్కపోత తిరిగి తీవ్ర ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ప్రాంతంలో వరుసగా సెలవులు వస్తే సరదాగా అరకు వచ్చేవాళ్ళు కూడా ఈ ఎండల దాటికి ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ చిరు వ్యాపారులు కూడా ఎండలోనే తమ వ్యాపారాలు చేసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఎవరు కూడా పర్యాటకుల సంఖ్య తగ్గడంతో ఈ వ్యాపారాలు కూడా కొంత వెలవెలబోతున్నాయని చెప్పుకోవచ్చు. కేవలం ఈ చిరు వ్యాపారులే కాదు, ట్రాన్స్పోర్ట్కు సంబంధించి కానీ పర్యాటక ప్రాంతాల్లో ఉండే ఇతర వ్యాపారులు కానీ కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఈ అరకు ఏజెన్సీ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. మైదాన ప్రాంతాల్లో కంటే కూడా ఏజెన్సీ ప్రాంతంలోనే ఎక్కువ ఎండ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో పర్యాటకులు కానీ అక్కడ నివసించే ప్రజలు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కెమెరామ్యాన్ సత్యప్రసాద్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం, అరకు మన్యం.